అయిపోయింది ఇంకేలా జరుగుతుంది గమ్మనండి మీరు అందరికీ నమస్కారం. ఈ టైంలో కూడా లైవ్ పడ్డానికి గల కారణం ఏంటి అంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు దాదాపుగా 1500 నుంచి 2000 కుటుంబాలకి కాయగూరల్ని పంపిణీ చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జన సైనికులందరూ కూడా వారి యొక్క సమయాన్ని వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తూ ఈ కూరగాయల ఏదైతే పంపిణీ కార్యక్రమంలో ఈ ప్యాకింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి జన సైనికుడికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా నిబంధనలకి విరుద్ధంగా కాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ కూరగాయల పంపిణీ అనేది ఎక్కడా కూడా జనాల్ని గుంపులు గుంపులుగా సమావేశపరిచేటువంటి లేకుండా కేవలం ఇద్దరు జన సైనికులు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వారికి పేదలకి కూరగాయలు చేర్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ముఖ్యంగా జన సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండండి. ఇప్పుడు ఈ సమయంలో మన ఇల్లే మనకి శ్రీరామ రక్ష. కాబట్టి మీరందరూ కూడా బయటకు వచ్చి గుమ్మిడిగూడి కరోనాని వ్యాప్తి చెందకూడదనే మేము ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఇళ్ళలోనే ఉండండి. మీకు తోచిన సహాయాన్ని పేదలకి చేయండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరి కోసం శ్రమిస్తున్నటువంటి పోలీస్ సోదరులకు, కార్మిక సోదరులకు, అదేవిధంగా మీడియా సోదరులకు, ఎవరైతే ముఖ్యంగా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి వైద్యులకు, వైద్య సిబ్బందికి మరీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్, భారత్ మాతాకి జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.